ఈ వీడియోలో సిట్రిజిన్ సిరప్ గురించి తెలుసుకుందాం. ఈ సిట్రిజిన్ సిరప్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఎవరికి వాడాలి, ఎలా వాడాలి, ఈ సిరప్ వలన కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దీనిని కొనడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమా లేదా, ఇటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సిట్రిజిన్ సిరప్ 30 ml మరియు 60 ml బాటిల్స్ రూపంలో అందుబాటులో ఉంది. 30 ml సిరప్ బాటిల్ యొక్క ఎంఆర్పి ధర 20 రూపాయలు, 60 ml బాటిల్ యొక్క ఎంఆర్పి ధర 50 రూపాయలు. మార్కెట్లో చాలా ఫార్మా కంపెనీలు ఈ సిరప్ని తయారు చేస్తున్నాయి. ఉదాహరణకి కొన్నింటిని చూద్దాం. సెడ్జిన్ సిరప్, అలరిడ్ సిరప్, సెట్రిజిన్ సిరప్, జైర్టెక్ సిరప్. సిట్రిజిన్ సిరప్ని ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం. ఈ సిరప్ని చిన్నపిల్లలకి జలుబు తగ్గడానికి ఉపయోగిస్తారు. అంటే పిల్లలకు ముక్కు మూసుకుపోవడం, ముక్కు నుండి నీరు కారడం, ఎక్కువగా తుమ్ములు రావడం, ముక్కు దురద వంటివి తగ్గడానికి ఉపయోగిస్తారు. అలాగే చర్మం మీద దద్దుర్లు, దురద వంటివి తగ్గడానికి ఉపయోగిస్తారు. అంటే స్కిన్ అలర్జీ తగ్గడానికి వాడతారు. కొంతమంది పిల్లలకి అలర్జీ వలన విపరీతమైన తుమ్ములు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు కూడా ఈ సిరప్ని ఇవ్వచ్చు. చర్మం మీద బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు దురద తగ్గడానికి సిట్రిజిన్ సిరప్ని వాడొచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గడానికి వేరే మందులు వాడాల్సి ఉంటుంది. తర్వాత ఈ సిట్రిజిన్ సిరప్ని ఏ వయసు పిల్లలకు వాడాలో తెలుసుకుందాం. ఈ సిరప్ని 6 నెలల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇవ్వాలి. అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఇవ్వకూడదు. ట్యాబ్లెట్స్ తినగలిగే పిల్లలకు సెట్రిజిన్ ట్యాబ్లెట్ని ఇవ్వచ్చు. సెట్రిజిన్ ట్యాబ్లెట్ గురించి ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఈ సిరప్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వవలసి వచ్చినప్పుడు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇవ్వచ్చు. 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు పిల్లలకు రోజుకి 1.5 ml ఇవ్వచ్చు. 1 సంవత్సరం నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకు ఉదయం 2.5 ml, సాయంత్రం 2.5 ml, అంటే ఒక రోజుకి 5 ml ఇవ్వచ్చు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఉదయం 5 ml, సాయంత్రం 5 ml, అంటే రోజుకి 10 ml ఇవ్వచ్చు. ఈ సిరప్లోని ప్రతి 5 ml లో 5 mg సెట్రిజిన్ అనే మెడిసిన్ ఉంటుంది. ఈ సిరప్ని ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు లేదా ఒకే రోజులో ఎక్కువ సార్లు తీసుకున్నప్పుడు పిల్లలకు కొన్ని సమస్యలు రావచ్చు. అలసట రావడం, నిద్ర ఎక్కువగా రావడం, తల తిరగడం, నోరు ఎండిపోవడం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, తలనొప్పి వంటివి జరగవచ్చు. ఇటువంటి లక్షణాలు పిల్లల్లో కనపడినట్లయితే ఈ సిరప్ని వాడటం ఆపేసి వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇది ఈ సెట్రిజిన్ సిరప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.